అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆసరా, రచయిత వంజారి రోహిణి గారు. ఇక కథలోకి వెళితే, మేము కొత్త ఇంట్లోకి వెళ్ళి వారం రోజులైంది. మిద్దె మీద రెండో అంతస్తులో మా ఇల్లు. మా ఇంటికి ఎదురుగా సరిగ్గా రోడ్డుకి అవతల మేము కొత్తగా హోటల్ పెట్టాం. శాకాహార భోజన పలహారాల హోటల్. రుచి శుచి బాగుండాలని హోటల్ పేరు కూడా రుచి ఫాస్ట్ ఫుడ్స్ అని పెట్టాం. మా వారు ఇతర బిజినెస్ వ్యవహారాల్లో తలమునకలై ఉండటంతో హోటల్ బాధ్యతలు పూర్తిగా నేనే నిర్వహించేదాన్ని. మేము ఎక్కడ ఉన్నా చుట్టుప్రక్కల వారందరినీ పరిచయం చేసుకునేదే నా మనస్సాగదు. చాలా వరకు అందరూ పరిచయం అయ్యారు. అందరికీ పనిలో పనిగా మా హోటల్ గురించి కూడా పబ్లిసిటీ ఇచ్చుకున్నాను. ఆ రోజు మిద్దెపైన ఇంటి ముందు వరండాలో పెట్టిన పూల కుండీలకు నీళ్లు పోస్తూ యథాలాపంగా కిందికి చూశాను. అది సరిగ్గా మా ఇంటి వెనుకవైపు రైలు పట్టాలు. వాటికి అవతల రైల్వే క్వార్టర్స్ ఇండ్లు. పెద్ద పెద్ద చెట్లతో ప్రకృతి మాత పచ్చచీర కట్టుకున్నట్టు కనులకింపుగా ఉంది. ఇంటిలోకి రాబోతూ హఠాత్తుగా కింద ఉన్న ఓ చిన్న రేకుల ఇంటివైపు చూశాను. ఇంటి ముందర చాలా జాగా ఉంది. అంతా పిచ్చి చెట్లు మొలిచి రాళ్ళు రప్పలతో చిన్న సైజు అడవిలా గోచరించింది. ఇంటి ముందర ఎప్పటివో చీకిపోయిన తాటాకులతో వేసిన పందిరి. ప్రక్కనే బాగా పాచిపట్టిన నీళ్ల తొట్టి. చిన్న బండా ఉన్నాయి. ఆ ఇంట్లో మనుషులు ఉన్నట్లు ఆనవాళ్ళేమీ కనపడలేదు. అందరినీ పరిచయం చేసుకున్నాను. ఈ ఇంట్లో ఎవరుంటున్నారో ఏమో అని నాలో నేనే పెద్దగా అనుకుంటూ ప్రక్కింటి సుభద్రపిన్ని వాళ్ళని అడుగుదాం అనుకున్నాను. ఆ సాయంత్రమే హోటల్ నుంచి ఇంటికి వచ్చాక ఆ రేకుల ఇంటి గురించి పక్కింటి పిన్నిగారిని అడిగాను. ఏమో నాకు సరిగ్గా తెలియదు నవనీత, ఆ ఇంట్లో ఎవరో అమ్మా కొడుకు ఉంటారట. వారిని నేనెప్పుడూ చూడలేదు. ఆ ఇంట్లో ఉండే అతనికి మతిస్థిమితం లేదని అందరూ చెప్పుకుంటారు. అటువంటి వారితో మనకెందుకు అని నేనెప్పుడూ వారింటి జోలికి వెళ్ళలేదు అని చెప్పింది. అదేంటి పిన్నిగారు అలా అంటారు? మన ఇరుగు పొరుగు గురించి మనం తెలుసుకోలేకపోతే ఎలా? వారికి ఏదైనా సమస్య ఉంటే మనం చేసే సహాయం వల్ల వారికి ఏదైనా పరిష్కారం లభిస్తుందేమో అన్నాను. ఎవరికీ లేని ఆరాటం మనకెందుకు? లేనిపోని దరిద్రాన్ని నెత్తికెక్కించుకోవటం ఎందుకు అమ్మాయి? ఇదిగో కాఫీ తీసుకో అని చేతికి గ్లాస్ అందించింది ఆవిడ. ఎందుకో నాకు కాఫీ చేదుగా అనిపించింది. బహుశా కాఫీ కంటే ఆమె మాటలే ఎక్కువ చేదుగా అనిపించి నాకు రుచించలేదనుకుంటా. ఇక అక్కడ ఉండబుద్ధి కాక మరలా వస్తాను పిన్నిగారు అంటూ వచ్చేశాను. ఆవిడ మాటలతో నా మనస్సంతా చేదుగా మారిపోయింది. మార్చి నెల, మధ్యాహ్నం 12 గంటలు. వేసవి వడగాల్పుడు మొదలైనాయి. ఎవరి మీద కోపాన్నో భూమి మీద చూపిస్తున్నట్లు భానుడు నడినెత్తి మీదకొచ్చి నిప్పులు కురిపిస్తున్నాడు. ఒక్కొక్కరే మా హోటల్కి భోజనాలకి రావటం మొదలైంది. భోజనాల సెక్షన్లో ఉన్న మా హోటల్ కుర్రాళ్ళు అంకయ్య, మధు ఇద్దరూ పార్సిల్స్ కడుతున్నారు. సిల్వర్ కవర్లలో కొన్ని అన్నం ప్యాకెట్లు, కాస్త చిన్న కవర్లలో కూర సాంబారు ఊరగాయ ప్యాకెట్లు, సెపరేట్గా పెరుగన్నం ప్యాకెట్లు ముందుగానే కట్టి పెట్టుకుంటాం. ఎవరన్నా వచ్చి పార్సెల్ భోజనం అడగగానే వెంటనే ఇచ్చేందుకు అలా సిద్ధంగా ఉంచుతాం. మా హోటల్లో ఫుల్ మీల్స్ 25 రూపాయలే కావటంతో చుట్టుపక్కల ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ మా హోటల్కే వచ్చి భోజనం చేసేవారు. ఆ రోజు 12 గంటలకే ఓ 15 మంది దాకా వచ్చి కూర్చొని భోజనం చేస్తున్నారు. క్యాష్ కౌంటర్ దగ్గర నేను ఒక పక్కన బిల్లులు కొడుతూ మరో పక్కన డబ్బు లెక్కలు చూసుకుంటున్నాను. సరిగ్గా ఆ సమయంలో, ఇదిగో అమ్మాయి, మేము మీ ఇంటి వెనక రేకుల ఇంట్లో ఉంటాం. నాకు 2 పెరుగన్నం ప్యాకెట్లు ఇవ్వు, మా అబ్బాయి జీతం రాగానే డబ్బులు ఇస్తాను అంది చాలా దూకుడుగా. ఎంతో పరిచయం ఉన్న వారితో మాట్లాడినంత దర్పంగా అడిగింది. ఒక్క క్షణం ఆమెకేసి తేరిపారా చూశాను. సన్నగా రెవటలా ఉంది. ఆవిడ తైల సంస్కారం లేని రింగులు తిరిగిన ముగ్గుబుట్టలాంటి తెల్లటి జుట్టు, ముడతలు పడిన దేహం. వయస్సు 60 దాటి ఉండవచ్చు. వెంటనే 2 పెరుగన్నం ప్యాకెట్లకి బిల్లు కొట్టి అంకయ్యను కేకేసి పార్సెల్స్ తెచ్చి ఇమ్మన్నాను. అతను తెచ్చేలోపు, మీరేనా అమ్మ మా వెనకింట్లో ఉండేది? నా పేరు నవనీత. మీ పేరేమిటమ్మా? మీతో పాటు ఇంట్లో ఇంకెవరుంటారు అని అడిగాను.
జవాబు చెప్పటం ఇష్టం లేదన్నట్టు అసహనంగా నిలబడింది ఆవిడ. అంకయ్య తెచ్చిన పెరుగన్నం ప్యాకెట్లు చేతికి ఇయ్యగానే ఎవరో వెనక నుంచి తరుముతున్నట్టు వడివడిగా అడుగులేసుకుంటూ రోడ్డు దాటి చిన్న సందులో నుంచి వెళ్ళిపోయింది. ఒక సాయంత్రం హోటల్ నుంచి ఇంటికొచ్చి టీ తాగి మొక్కలకు నీరు పోద్దామని వరండాలోకి వచ్చాను. మనస్సులో ఏదో కుతూహలం పీకుతుంటే కిందకు చూశాను. ఆ రేకులింటి ముందు పాచిపట్టిన నీళ్ల తొట్టిలో నుంచి మగ్గు బయటకు తీయలేక అందులోకి వంగి నిలబడిన ఒక వ్యక్తి చాలాసేపటి నుంచి అలాగే అవస్థపడుతున్నాడు. వెనక నుంచి చూడటం వల్ల అతని ముఖం సరిగ్గా కనపడలేదు. మగ్గు పట్టుకునే శక్తి కూడా లేనట్టు సన్నగా వణుకుతూ ముఖం మీద నీళ్లు చల్లుకొని శక్తి విహీనమైనట్లు అక్కడే కూలబడిపోయాడు. అయ్యో అనుకుని క్రిందకు వెళదాం అనుకున్నా. అంతలోనే మధ్యాహ్నం హోటల్ దగ్గరకు వచ్చిన పెద్దావిడ బయటకు వచ్చి అతన్ని లాక్కెళుతున్నట్టుగా ఇంట్లోకి తీసుకెళ్ళింది. పాపం రాళ్ళు రప్పలు గుచ్చుకున్నట్లున్నాయి. బాధగా అరుస్తున్నాడు ఆ వ్యక్తి. ఇంట్లోకి వచ్చానే కానీ నా మనసంతా వెనకింటి వాళ్ళ గురించే ఆలోచన. అతను అంత శక్తి విహీనుడుగా ఎందుకున్నాడు? ఆ ఇంటి ముందంతా పాడుబడినట్లు ఆ రాళ్ళు తుప్పలేంటి? వాళ్ళ ఆలనా పాలనా చూసేవాళ్ళు లేరా? కనీసం పనివాళ్ళు కూడా లేరా? నాలో నేనే జవాబు తెలియని ప్రశ్నలు వేసుకుంటూ ఇక ఉండబట్టలేక నాకు తెలియకుండానే మిద్దె మెట్లు దిగి కిందకు వెళ్ళాను. వెనక ఉన్న రేకుల ఇంటి వైపు అడుగులు వేశాను. ఇంటి బయట రేకు తలుపు దగ్గరికి వేసి ఉంది. అది కూడా శిథిలావస్థలో ఉంది. చిల్లులు పడిపోయింది. మెల్లగా తలుపు లాగి లోపలికెళ్ళాను. ఇల్లంతా బూజుపట్టి సాలిగూళ్ళు వేలాడుతున్నాయి. విరిగిపోయిన కుర్చీలు చిందరవందరగా పడి ఉన్న పుస్తకాలు, ఎప్పుడు విడిచినవో మాసిపోయిన పాత బట్టలన్నీ పెద్ద గుట్టగా పోసి ఉన్నాయి. ఇల్లంతా ఏదో వెగటు వాసన. చీమ చిటుక్కుమన్నా వినపడేంత నిశ్శబ్దం తండవిస్తోంది ఆ ఇంట్లో. ఆ గదిలోనే ఒక మూలగా ఉన్న మంచం మీద నిస్త్రాణంగా పడుకొని ఉన్నాడతను. గాఢ నిద్రలో ఉన్నాడనుకుంటా. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మరో గదిలోకి వెళ్ళాను. మొత్తంగా రెండు గదుల ఇల్లే. వంటిండ్లు అనడానికి సాక్ష్యంగా అక్కడ ఒక కుండ, నాలుగు గిన్నెలు, ఒక చిన్న కిరోసిన్ స్టవ్ ఉన్నాయి. సిమెంటు పెచ్చులు ఊడిపోయి ఇటుకరాళ్ళు బయటపడి ఉన్న ఒక చిన్న అరుగుని ఆనుకొని తల పట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చొని ఉంది ఆ పెద్దావిడ. నేను వచ్చిన అలికిడి కూడా గమనించినట్లు లేదు. మెల్లగా వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని పిన్నిగారు అని పిలిచాను. అంతే ఆవిడ అదురుపాటుగా కళ్ళు తెరిచింది. ఎవరు నువ్వు, ఎవరు అంటూ తడబడుతూ అడిగింది. నేను పిన్నిగారు, నా పేరు నవనీత. మీరు మా హోటల్కి వచ్చారు కదా, పెరుగన్నం ప్యాకెట్ పార్సెల్ తీసుకెళ్లారు, గుర్తుందా అన్నాను. ఓహో, డబ్బుల కోసం వచ్చావా? తర్వాత ఇస్తానులే, వెళ్ళు, వెళ్ళిపో అంది. అయ్యో అందుకు రాలేదు పిన్నిగారు, మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను. ఆ ముందు గదిలో నిద్రపోయే అతను ఎవరు? మీరెందుకు ఇలా నా మాటలు పూర్తి కాకముందే? ఆవిడ విరక్తిగా నవ్వి, ప్రపంచం ఎప్పుడో మమ్మల్ని వదిలేసింది. ఈ ఇంటికి మనిషి అనేవాడు వచ్చి 7 ఏళ్ల పైనే అయ్యింది. మా గురించి నీకెందుకు? వెళ్ళు వెళ్ళు అంది. మా మాటల అలికిడికి అనుకుంటా మంచం మీద నిద్రపోయే అతనికి మెలకువ వచ్చినట్లు ఉంది. తూలుతూ గదిలోకొచ్చి, అమ్మా ఎవరు వచ్చింది అంటూ నన్ను చూసి, ఎవరు నువ్వు? దివ్యా, నన్ను వదిలిపోయిన దానివి, మరలా ఎందుకొచ్చావు ఇక్కడికి? పో, లేకుంటే నిన్ను చంపేస్తాను అంటూ అక్కడున్న తుప్పు పట్టిన గ్యాస్ లైటర్ని నా మీదికి విసిరాడు. నేను తప్పుకునేలోపే అది వచ్చి గట్టిగా నా నుదుటికి తగిలి క్రింద పడింది. తుప్పు పట్టిన ఆ లైటర్ అంచు సర్రున నా నుదుటిలోకి గుచ్చుకొని రక్తం బొటపొట కారింది. చీర కొంగు నుదుటికి అడ్డం పెట్టాను. బాధను దిగమింగి, ఏమిటండి, ఈయనకు ఒంట్లో ఏమీ బాగోలేదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడిగాను. వీడు ఎవరిని ఈ గడప తొక్కనీయడమ్మా, మా చావు మేము చావాల్సిందే. నువ్విక్కడే ఉన్నావంటే వాడు నిన్ను చంపేస్తాడు, వెళ్ళు తల్లి, వెళ్ళిపో అని గబగబా నా చేయి పట్టుకొని బయటకు తీసుకొచ్చింది. నుదుటి గాయానికి చీర కొంగు అలాగే అడ్డం పెట్టుకొని వేదనగా ఇంటికి వచ్చేశాను. గాయం లోతుగా అయ్యింది. యాంటీసెప్టిక్ పౌడర్ గాయానికి అద్దుకొని కాస్త వేడిగా టీ చేసుకొని తాగాను. మా శ్రీవారు రాగానే వారి విషయం చెబితే, పాపం ఏం కష్టం వచ్చిందో వారికి,
ఆ పెద్దావిడ ఇక మీదట ఎప్పుడు భోజనం కోసం వచ్చినా నువ్వు డబ్బులు తీసుకోకు అని చెప్పారు. ఆ తర్వాత మధ్యాహ్నం పూట భోజనాల సమయంలో ఆ పెద్దావిడ మళ్ళీ వస్తుందేమో అని ఒక 2 రోజులు ఎదురు చూశాను. రాలేదు. పాపం ఎలా ఉన్నారో అనుకుంటూ ఇక ఉండబట్టలేక 3వ రోజు మధ్యాహ్నం పూట హోటల్ కుర్రాళ్ళకి చెప్పి 2 పెరుగన్నం ప్యాకెట్లు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతను మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు. మనిషిని పరీక్షగా చూస్తే 40 ఏళ్ల వయసువాడిలా ఉన్నాడు. కానీ ఆ ముఖంలో ఇంకా పసిఛాయలు పోలేదనిపించింది. చప్పుడు చెయ్యకుండా వంటింట్లోకి వెళ్ళి అరుగును ఆనుకొని కూర్చొని ఉన్న ఆమెను చిన్నగా పిన్నిగారు అని పిలిచాను. నన్ను చూడగానే ఆమె నా చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొని వచ్చింది. ఇద్దరం అక్కడ అరుగు మీద కూర్చున్నాం. చెప్పండి పిన్నిగారు, అసలు మీ అబ్బాయికి ఏమైంది? మీరు హోటల్కి రాలేదని మీకు పెరగన్నం తెచ్చాను అంటూ ఆ ప్యాకెట్లు 2 ఆమెకి అందించాను. ఆమె కళ్ళు నీటి చలమలయ్యాయి. ప్రపంచానికి లేని ఆసక్తి మా మీద నీకెందుకు తల్లి? ఆ పడుకొని ఉన్నది నా పెద్ద కొడుకు నిరంజన్. నాకు 3 పిల్లలు. నాకు ఇంకో కొడుకు కూతురు ఉన్నారు. పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే మా ఆయన బాధ్యతలన్నీ నా మీద పెట్టి తను సుఖంగా వెళ్ళిపోయాడు. ఊర్లో ఉన్న కాస్త పొలంతో 2 రోజులు నెట్టుకొచ్చాను. కూతురు పెళ్లికి ఆ పొలం అమ్మేశాం. ఇక మిగిలింది ఈ ఇల్లు ఒక్కటే. వీడు లాయర్ చదివాడమ్మా. స్టేట్ ఫస్ట్గా వచ్చి బంగారు పథకం తెచ్చుకున్నాడు. రేపో మాపో హైకోర్టు న్యాయమూర్తి కావలసినవాడు. ఈరోజు జీవోత్సవంలో పడి ఉన్నాడు అని ముఖాన్ని చేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అయ్యో ఏడవకండి, మీ వివరాలు అడిగి మిమ్మల్ని మరింత దుఃఖానికి గురి చేశాను అంటూ అనునయంగా ఆమెని పట్టుకున్నాను. ఆమె కాస్త తేరుకుంది. కన్నీళ్లు తుడుచుకొని అసలు కథ చెప్పుకొచ్చింది. లా చదివే రోజుల్లో వీడి క్లాస్మేట్ దివ్య ఒకరినొకరు ఇష్టపడ్డారమ్మా. ఆ సంగతి నాతో చెప్పాడు. తమ్ముడి చదువు, చెల్లెలికి పెళ్లి చేసే బాధ్యత నాకు ఉన్నాయి. వారిని స్థిరపరిచేలోగా మనం కూడా స్థిరపడిపోదాం అన్నాడట ఆ అమ్మాయితో. సరే అనుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్నారు. నేను కూడా వారి ప్రేమకు అడ్డు చెప్పలేదు. వీడు లా ప్రాక్టీస్ పెట్టాడు. దివ్య వీడు ఇద్దరూ సినిమాలు షికార్లు అంటూ తిరిగారు. తర్వాత ఏం జరిగిందో ఏమో ఆ అమ్మాయి మెల్లిగా ముఖం చాటేసింది. వీడు ఫోన్ చేసినా మాట్లాడేది కాదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేది. ఇలా కాదని ఒకసారి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు, వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయారని చెప్పారట. అప్పటినుంచి వీడు మానసికంగా ఒంటరివాడైపోయాడు. ఆ అమ్మాయి కోసం పిచ్చివాడైపోయాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఒకరోజు హఠాత్తుగా వచ్చి తను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ శుభలేఖ తీసుకొచ్చి వీడి చేతిలో పెట్టింది. ఆమె సొంత బావనే పెళ్లి చేసుకుంటోందంట. అతడి పేరు శశిధర్ అని, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడని, అక్కడే సెటిల్ అయిపోతామని వివరాలన్నీ చెప్పి వీడి మనస్సులో పెను తుఫాన్ సృష్టించింది. వీడు ఎంత బతిమాలినా గానీ ప్రాక్టికల్గా ఆలోచించు నిరంజన్, నాలాంటి ఇంకో అమ్మాయి నీకు దొరక్కపోదు. నాకు లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం. నాకు జీవితం మీద చాలా ఆశలున్నాయి. ఇక్కడ ఉంటే ఆ ఆశలేవి తీరవనిపిస్తోంది అంటూ గతంలో అతడితో అనుభవించిన ప్రేమ మాధుర్యాన్ని మరిచిపోయి డాలర్ మాయలో పడి వీడిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. ప్రేమించానని వెంటబడి వీడిలో ఎన్నో ఆశలు రేపిన ఆ అమ్మాయి చేసిన ప్రేమగాయం శరాఘాతంలా వీడి గుండెను తాకింది. అంతే, ఇక అప్పట్నుంచి బాణం దెబ్బకి నేలకూలిన పక్షిలా వీడు విలవిరలాడిపోతున్నాడు. అప్పట్నుంచి ఆ మంచమే లోకంగా బతుకుతున్నాడు వాడు. ఆమెను మర్చిపోవడానికి నిద్రమాత్రలు అలవాటు చేసుకున్నాడు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడూ ఆ మత్తులోనే తన స్వప్నలోకం సృష్టించుకుని నెరవేరని ఆశల పందిరిని నిద్రలోనే మోస్తున్నాడు. ఎప్పుడైనా మెలకువ వచ్చినప్పుడు 2 ముద్దలు నోట్లో పెడితే అయిష్టంగా తింటాడు. ఇంటికి ఎవరైనా వస్తే, దివ్య ఎందుకొచ్చావు, మరలా నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయావు కదా అంటూ ఏడుస్తాడు. లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తూ చేతికందిన వస్తువును వాళ్లపై విసురుతాడు. దాంతో చుట్టుప్రక్కల వాళ్ళెవరూ మా ఇంటివైపు రావడం మానేశారు. వీడి వల్ల బాగుపడ్డ వీడి తమ్ముడు చెల్లెలు కూడా వీడి పరిస్థితి తెలిసినా కానీ పట్టించుకోవడం లేదు. మమ్మల్ని వెలివేశారు తల్లి. వాళ్ళు ఈ ఇంటికి వచ్చి 5 ఏళ్లపైనే అయ్యింది. ఇంట్లో సామాన్లన్నీ అమ్మేశాను. వీడు న్యాయవాదిగా మా కుటుంబాన్ని ఏదో ఉద్ధరిస్తాడనుకున్నాను. కోర్టుకు వెళ్లకుండా ఇలా మంచమే లోకంగా పడి ఉండటం వల్ల
వీడి ఉద్యోగం కూడా పోయింది. ఎప్పుడో 6 నెలలకొకసారి కరెంటు బిల్లు వాడో, లేకుంటే కోర్టు నుంచి మనిషి వచ్చి వీడి చేత సంతకం పెట్టించుకునో వెళ్ళేవాడు. ఇదే తల్లి మా పరిస్థితి. ఆ రోజు ఆకలికి ఓర్చుకోలేక మీ హోటల్కి వచ్చాను. నువ్వు అన్నం పెట్టి అన్నపూర్ణాల మమ్మల్ని ఆదరించావంటూ చెప్పటం ఆపింది ఆ పెద్దావిడ. అంతలో లోపల అతను లేచిన అలికిడైంది. వాడు లేచినట్టున్నాడు. వెళ్ళిపో తల్లి, నిన్ను ఇక్కడ చూస్తే వాడికి దివ్య గుర్తుకు వస్తుంది, త్వరగా వెళ్ళమ్మా అంటూ ఆవిడ లోనికి వెళ్ళిపోయింది. భారమైన మనస్సుతో నేను ఇంటికి తిరిగి వచ్చాను. హైదరాబాద్లో మా అక్కయ్య కూతురు పెళ్ళి. మా హోటల్ కుర్రాళ్ళకి బాధ్యతలన్నీ అప్పగించాను. మా వెనకింటి పెద్దావిడ ఎప్పుడు హోటల్ దగ్గరికి వచ్చినా అన్నం పార్సెల్స్ ఇవ్వండి, డబ్బులు అడక్కండి అని మరీ మరీ చెప్పి వెళ్ళాను. పెళ్ళి అయిపోగానే వచ్చేద్దామనుకున్నాను. సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, ఇంకా కొన్ని పనులు మిగిలిపోయాయి, కాస్త సహాయం చెయ్యి అంటూ అక్క బలవంతం చేయడం వల్ల 15 రోజులు హైదరాబాద్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. బిజినెస్ పని మీద మావారు కూడా ఇక్కడే ఉండిపోయారు. ఊరు నుంచి వచ్చిన రోజు పొద్దున్నే చెట్లు కాస్త వాడిపోయి కనిపించింది. పనెమ్మై నీళ్లు సరిగ్గా పోయలేదని విసుక్కుంటూ యథాలాపంగా మిద్దెపై నుంచి కిందకు చూశాను. వెనక రేకుల ఇంటి ముందు జనం గుంపుగా ఉన్నారు. నా మనసు ఏదో కీడు శంకించింది. అదిరే గుండెలతో మెట్టు దిగి వెనకింటి వైపు వెళ్ళాను. ఆ ఇంట్లో ఉన్న అమ్మా కొడుకు చనిపోయారని చెప్పారు. నాకు ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చింది. కాళ్ళు చేతులు స్వాధీనం తప్పి వణుకుతుండగా మెల్లగా లోపలికి నడిచాను. అక్కడ మంచం మీద అస్థిపంజరంలా అతను, ఒంటింట్లో ఎప్పటిలాగే అరుగుని ఆనుకొని ఆమె. మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో అదే స్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు నిర్జీవమైన స్థితిలో. అప్పటికే వాళ్ళు చనిపోయి 1 వారం రోజులైందంట. ఏదో పని ఉండి పెద్దామె నడుచుకుంటూ వెళుతుంటే ఆటోవాడు ఆమెని గుద్దేశాడట. కాలు విరిగిన ఆమెను అదే ఆటోలోనే తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళాడట. ఆహారం లేక, సరైన వైద్యం లేక, పట్టించుకునే నాదుడు లేక 2 నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. కరెంటు బిల్లు మీటర్ రీడింగ్ కోసం వెళ్ళినతను వాళ్లను ఆ స్థితిలో చూసి భయపడి అందరినీ పిలుచుకొచ్చాడట. వాళ్ళు పోయిన సంగతి తెలిసి ఆమె కూతురు కొడుకు వచ్చి మొసలి కన్నీరు కార్చి 10 లక్షలు విలువ చేసే ఆ ఇంటి కోసం ఇద్దరూ కొట్లాడుకొని వాళ్ల పార్థివ దేహాలని అనాథ శవాల్లా వదిలేసి వెళ్ళిపోయారట. ఆ అబ్బాయి పనిచేసే కోర్టు వాళ్ళు మరికొందరు తలా కొంచెం చందాలేసుకుని మున్సిపాలిటీ వ్యానులో ఆ మృతదేహాల్ని తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. నా మనసు దుఃఖంతో మూగబోయింది. ఎంత పొరపాటు జరిగింది. ఊరు నుంచి వచ్చాక అతడిని మానసిక వైద్యుడికి చూపించాలనుకున్నాను. ఆమెకి ఎంతో ధైర్యం చెప్పి వాళ్ళు కూడా మనుషుల్లో పడేలా చేయాలనుకున్నాను. మా శ్రీవారు కూడా సంతోషంగా అంగీకరించారు. కానీ మేం హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చేలోపే ఇంత ఘోరం జరిగిపోయింది. ఇక్కడే ఉండి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండేదాన్ని. వారి పరిస్థితి ఎప్పటికప్పుడు నాకు తెలిసుండేది. ఎందుకో అపరాధ భావంతో కుంచుకుపోయాను. వారు అనాథ శవాలుగా మారటానికి కారణం ఎవరు? సర్వం కోల్పోయిన వారి పట్ల ఆదరణ చూపించలేని ఈ సమాజమా? మనుషుల్లోని స్వార్థమా? ఇంట్లో ఉన్న 4 కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఫేస్బుక్, వాట్సాప్లకి బానిసలై కనీసం ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఎవరున్నారు, ఏం జరుగుతోంది అని కూడా తెలుసుకోలేకపోతున్న యాంత్రిక జీవన ఫలితమా? జవాబు లేని ప్రశ్నలను నాకు నేనే వేసుకున్నాను. ఇలాంటి తల్లి కొడుకులే కాదు, ఎంతోమంది ఇలాంటి వారు. ఎంతోమంది కనీసం పలకరించే దిక్కులేక సమయానికి ఆత్మీయ స్పర్శ, ఓదార్పు మాటలు, చేయూత లభించక తమ జీవితాలను అర్ధాంతరంగా కడతేర్చుకుంటున్నారు. అందరికీ తెలిసిన విషయం చెప్పాలంటే, ఆప్యాయత అందించి ఆలనా పాలనా చూసే దిక్కులేక కెరీర్ డౌన్ అయిపోయిందనే వేదనతో, ఒంటరితనంతో పసిమొగ్గగానే రాలిపోయాడు నటుడు ఉదయ్ కిరణ్. తనతో 7 అడుగులు వేసి కడదాకా తోడుంటుందనుకున్న తన జీవన సహచరి అర్ధాంతరంగా మరణించాక ఒంటెద్దు జీవితం భరించలేక, ఈ లోకంలో నేనుండలేను, నాకై నేను సెలవు తీసుకుంటున్నా అంటూ మృత్యువును ఆలింగనం చేసుకున్నాడు ప్రముఖ నటుడు రంగనాథ్. ఆ మధ్యకాలంలో నెల్లూరులో అభం శుభం తెలియని 2 చిన్నారులను ఒంటరి చేసి కన్నతల్లి చనిపోయింది. ఏం చెయ్యాలో దిక్కుతోచలేదు. ఆ చిన్నారులు ఆ తల్లి శవాన్ని అలా ఇంట్లోనే 3 నెలలు ఉంచేశారు. తిండి తిప్పలు లేకుండా ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండిపోయారు. అసలు వారిని గమనించే నాథుడే లేకపోవడంతో ఆ చిన్నారులు అస్థిపంజరాలుగా తయారయ్యారు. ఇలా అనేక సంఘటనలు నాకు గుర్తురాసాగాయి.
ఇలా లెక్కించుకుంటూ పోతే దిక్కుమొక్కు లేని వారు ఎందరో ఎందరెందరో ఉన్నారు. వారందరినీ ఏకాకులని చేసి చంపేస్తున్నది ఎవరో కాదు, మనమే. పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా కనీసం తెలుసుకోకుండా, పొరుగువాణ్ణి పట్టించుకోకుండా బతికేస్తున్న మన యాంత్రిక జీవనమే ఇలాంటి వారందరినీ చంపేస్తున్నది. మన బిజీ లైఫే. మరి వాళ్ళంతా అలా చనిపోవలసిందేనా? ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఒంటరి వారిని, బిడ్డలు వదిలేసిన వృద్ధులు, తల్లి తండ్రి లేని పసిమొగ్గలను ఆదరించి ఇంత అన్నం పెట్టేవారే లేరా? దుఃఖంతో నా మనసు పుడుకుపోయింది. ఆ దుఃఖంలోంచే నాలో ఒక భావన రూపుదిద్దుకుంది. అది కేవలం ఒక భావన కాదు, ఒక నిర్ణయం. ఆనాటి నా ఆవేదనకు ప్రతిరూపమే ఒంటరి బతుకులకు నేను కల్పించిన ఆసరా. కాలం గిర్రున తిరిగిపోయింది. మానవ సంబంధాలకు దూరమై నాగరిక సమాజంలో కోట్లాది మంది పట్టించుకొని తన మధ్య ఒంటరిగా బతికే ఆర్తులకు నా అనాథాశ్రమం చేయూతగా నిలుస్తోంది. ఇప్పుడు నా ఆసరాతో వారందరూ ఎంతో సంతోషంతో, మనోవికాసంతో హాయిగా కాలం వెళ్ళదీస్తున్నారు. వారి చిరునవ్వుల్లో ఆ తల్లి కొడుకులు కలకాలం చెక్కు చెదరకుండా నిలిచిపోవాలనేదే నా ఆశ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.